गुड आफ्टरनून स्टूडेंट्स रिस्क्रिप्शन గురించి మనం మాట్లాడుకునేటప్పుడు జనరల్ గా కొన్ని కొన్ని విషయాలు అసలు రిస్క్రిప్షన్ అంటే ఏంటో మీకు తెలుసు ఎలా తెలుసు అంటే చాలా మంది అనుకునేది ఏంటంటే ఈ ఎక్స్టర్నల్ సరౌండింగ్స్ లో ఎయిర్ మన బాడీలోకి ఎంటర్ అవడం మన బాడీలో ఉన్నటువంటి ఎయిర్ ఏమో బయటకు రిలీజ్ అవడం ఇదే రిస్క్రిప్షన్ అనుకుంటారు కానీ అది రిస్క్రిప్షన్ కాదు యాక్చువల్గా రిస్క్రిప్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది నిన్న చెప్పుకున్నాం మనం చెప్పుకున్నాము అక్కడ సెల్స్ లో జరుగుతుంది అన్నమాట అందుకే దాని పేరు కూడా సెల్యులర్ రెస్పిరేషన్ కణశ్వాస క్రియ అని కూడా చెప్పాను నేను ఓకే అయితే ఇప్పుడు మనం అసలు ఎక్స్టర్నల్ సరౌండింగ్స్ లో ఎయిర్ మన యొక్క ఇంటర్నల్ బాడీకి ఏ విధంగా వెళ్తుంది అసలు ఎయిర్ లో ఏమేమి ఉంటాయి వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది ఎయిర్ ఎక్స్టర్నల్ ఎయిర్ ఇన్ అవర్ అట్మాస్ఫియర్ దేర్ ఇస్ ద ఎయిర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఎయిర్ దేర్ ఆర్ సమ్ కాంపోనెంట్స్ ఆర్ దేర్ అవుట్ చెప్పుకుందాం సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గాన్ నియాన్ కిప్రాన్ జీనాన్ రాడాన్ ఇలాగా మీకు ఇనర్ట్ గ్యాసెస్ ఉన్నాయి ఇనర్ట్ గ్యాసెస్ మీకు లేకపోతే నోబుల్ గ్యాసెస్ అని కూడా చెప్తారు మనకి కెమిస్ట్రీలో ఎక్కడ వస్తుంది మీకు తెలుసు ఇవన్నీ ఎక్కడున్నాయా అంటే గాలిలో ఉన్నాయి ఇవన్నీ కలిస్తే గాలి అందుకు అంటున్నాడు ఇక్కడ ఒక సైంటిస్ట్ అంటున్నాడు ఇక్కడ ఎయిర్ మిక్స్డ్ విత్ సెవరల్ గ్యాసెస్ అంటున్నాడు ఎయిర్ మిక్స్డ్ విత్ సెవరల్ గ్యాసెస్ అంటున్నాడు నాట్ ఓన్లీ వన్ నాట్ ఓన్లీ టూ నాట్ ఓన్లీ త్రీ దేర్ ఆర్ నంబర్ ఆఫ్ గ్యాసెస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది ఎయిర్ అందుకని ఎయిర్ మిక్స్డ్ విత్ సెవరల్ గ్యాసెస్ అంటున్నాడు ఈ సెవరల్ గ్యాసెస్ ఏమున్నాయి అంటే ఆర్గాన్ నియాన్ క్రిప్టాన్ జీనాన్ రాడాన్ అలాగే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఇలాగా కార్బన్ మోనాక్సైడ్ నంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది ఎయిర్ అని చెప్పి చెప్తున్నాం అయితే మనకి ఇంటర్నల్ బాడీకి రెస్పిరేషన్ కావాల్సినటువంటి ఎయిర్ ఏంట్రా అంటే రెస్పిరేషన్ కావాల్సినటువంటి గ్యాస్ ఏంట్రా అంటే మనం చెప్పుకున్నది ఏంటంటే ఆక్సిజన్ సార్ మరి ఆక్సిజన్ అంటున్నారు ఆక్సిజన్ తో పాటు రిమైనింగ్ గ్యాసెస్ కూడా ఎయిర్ లో ఉన్నాయి అంటారు కదా మనం చూసుకున్నప్పుడు మన ముక్కు దగ్గర ఏ విధమైనటువంటి ఒక చిక్కం లాంటిది ఒక నెట్ లాంటి నిర్మాణమే లేదు కదా అలాంటి ఆక్సిజన్ తో పాటు రిమైనింగ్ గ్యాసెస్ కూడా మన బాడీలోకి ఎంటర్ అవుతాయి కదా అని అనుకున్నట్టు ఉండవచ్చు కరెక్ట్ రిమైనింగ్ గ్యాసెస్ కూడా మన బాడీలోకి ఎంటర్ అవుతాయి కానీ అవి ఒక పాత్రవే ఉంది కదా రెస్పిరేషన్ పాత్రవే అంటుంది దాన్ని దాన్ని శ్వాస మార్గం అని చెప్పి చెప్తాం ఇక్కడ వాయు మార్గం అని కూడా చెప్తా ఉంటాము ఆ పాత్రవే ఏం జరుగుతుందంటే ముందు నాస్ట్రల్స్ అంటారు అంటే నాసికా రంధ్రాలు ముక్కు రంధ్రాలు ముందు ముక్కు రంధ్రాలు వెన్ ద ఎయిర్ ఇస్ ఎంటర్డ్ ఇన్ టు అవర్ బాడీ త్రూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ ది నాస్ట్రల్స్ ముక్కు రంధ్రాల ద్వారా ముందు ప్రవేశించారు ముందు ప్రవేశించిన తర్వాత ఈ యొక్క నాసికా రంధ్రాల ద్వారా ఈ నాస్ట్రల్ ద్వారా ఎక్కడ వెళ్తుంది నాజల్ క్యావిటీ లోపల ఉండేటువంటి ముక్కు లోపల ఉండేటువంటి ఒక కక్ష అంటాం దాన్ని ఒక గదిలాంటి నిర్మాణం అంటాం దాన్ని నాసికా కక్ష అంటాం నాజల్ క్యావిటీ ఫ్రమ్ ది నాజల్ క్యావిటీ ద ఎయిర్ ఇస్ ఎంటర్డ్ ఇంటూ ఫారింగ్స్ త్రూ ది ఫారింగ్స్ ఎంటర్డ్ ఇంటూ లారింగ్స్ లారింగ్స్ వెళ్ళిపోతుంది దీంతో స్వరపేటిక అంటాం ఈ రెండింటికి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఎందుకంటే మీకు చాలా మంది చెప్తుంటారు పెద్దలు కట్టాలి ఏమంటారంటే మాట్లాడేటప్పుడు అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదు మాట్లాడకుండా తినండి అని చెప్పేసి మనం ఏంటంటే చిన్నపిల్లలు కాబట్టి మనకు తెలియక మనం అల్లరి చేస్తామని చెప్పేసి మాట్లాడుతుందని చెప్పేసి అంటారని పెద్దలు అనుకుంటారు కానీ అక్కడ లాజిక్ ఉంది ఏంటంటే ఎప్పుడైతే నువ్వు మాట్లాడుతున్నావో ఆ మాట్లాడేటప్పుడు స్వరపేటిక స్వరం రావాలి కదా ఆ స్వరపేటిక అనేది ఓపెన్ అవుతుంటుంది ఈ ఓపెన్ అయినప్పుడు ఫారింగ్స్ నుంచి యూసోఫాగస్ లోకి వెళ్ళేటువంటి అన్న ముద్దలో ఒక మెతుకైనా సరే నీ యొక్క లారింగ్స్ లోకి వెళ్ళిందంటే నీకు ఆటోమేటిక్గా పరమాత్మ అని చెప్పేసి కొద్దిగా నీళ్ళల్లో నెత్తుకుని చల్లుకోవడం కానీ కొద్దిగా వాటర్ కానీ తాగుతూ జరుగుతుండదు అనమాట అమ్మవారు మాట్లాడుతుంటారు అంతే తప్ప ఇది ఓపెన్ అవ్వకూడదు ముద్ద ముంగేటప్పుడు లారింగ్స్ ఓపెన్ అవ్వకూడదు అలాగే గాలి పీల్చుకునేటప్పుడు ఫారింగ్స్ ఓపెన్ అవ్వకూడదు ఈ రెండింటిని కవర్ చేస్తూ యూసోఫాగస్ అనేటువంటి ఒక నిర్మాణం ఒకటి ఉంటుంది ఆ యూసోఫాగస్ మీద ఒక ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది ఒక వాల్వ్ లాంటి నిర్మాణం ఒకటి ఉంటుంది ఒక మూతలాంటి నిర్మాణము ఆ మూతలాంటి నిర్మాణం ఏమంటారంటే ఎపిగ్లోటిస్ అంటాం మనం మీకు తెలుసా ఉంటుంది కదా ఉపజిహ్వక అంటాం తెలుగులో ఉపజిహ్వక అంటాం ఎపిగ్లోటిస్ ఒక మూతలాంటి నిర్మాణం రెండు గొట్టాలు ఉంటాయి ఒకటి గాలి గొట్టము రెండోది ఆహార గొట్టము ఈ రెండు గొట్టాలు ఈ రెండు గొట్టాల మధ్యలో నుంచి ఒక మూతలాంటి నిర్మాణం ఒకటి ఉంటుంది మూత మింగేటప్పుడేమో ఈ గాలి గొట్టాన్ని కవర్ చేస్తూ ఉంటుంది అలాగే మాట్లాడేటప్పుడేమో సరే మూత మింగేటప్పుడేమో గాలి గొట్టాన్ని కవర్ చేస్తూ ఉంటుంది అలాగే గాలి పెరుగుతున్నప్పుడేమో ఈ యొక్క ఆహార గొట్టాన్ని కవర్ చేస్తూ ఉంటుంది అది ఇలాగా ఇలాగా ఇలాగ ఇలాగలా మూసుకుంటూ ఉంటుంది అనమాట దాన్ని ఎపిగ్లోటిస్ అంటాము ఈ ఎపిగ్లోటిస్ ఏం చేస్తూ ఉంటుంది అంటే ఎప్పుడైతే మనం తింటున్నామో ఆ తినేటప్పుడు మాట్లాడితే స్వరం బయటకు రావాలి కాబట్టి ఈ గొట్టం కూడా ఓపెన్ అవడానికి అవకాశం ఉంది అప్పుడు ఈ తినేటప్పుడు ఒక ముద్దలో ఒక మెతుకైనా సరే ఈ యొక్క గాలి గొట్టంలోకి పెడితే ఆటోమేటిక్గా మనకి సంథింగ్
బెల్చింగ్ ఒక రకమైనటువంటి ఫీలింగ్ అన్నమాట. ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు మనకి కొంచెం వాటర్ తాగడమో లేకపోతే కొంచెం నీళ్ళు తడగడమో ఇలాంటి జరుగుతూ ఉంటుందని చెప్పి చెప్తాను. సరే ఒక లారెన్స్ లారెన్స్ దగ్గరకు వచ్చేసాము. ఈ లారెన్స్ దగ్గర నుంచి ఎయిర్ ఎక్కడికి వెళ్ళాలి? ట్రాకియా దగ్గరికి వెళ్ళాలి. గాలి గొట్టమైనటువంటి బాడీ నాదము ఆ ట్రాకియా దగ్గరికి వెళ్ళాలి. ఆ ట్రాకియా ద ట్రాకియా ఈజ్ డివైడెడ్ ఇంటూ సమ్ బ్రాంచెస్ లైక్ దిస్ ఇస్ ద ట్రాకియా. దిస్ ఇస్ ద ట్రాకియా. చూడండి ఏదో సినిమాలో చూస్తున్నాం ఇక్కడ ఆది ఆది సినిమా అనుకుంటా. దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ సీమకు వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు వాటర్ తాగుతుంటాడు. ఆ వాటర్ తాగుతున్నట్టు ఇక్కడ మీకు ఒక కంఠంలో ఒక షేప్ కనపడుతూ ఉంటుంది. ఆ షేప్ ట్రాకియా అంట. ఆ ట్రాకియా గురించి ఎప్పుడప్పుడు ఏం చెప్తుంది తెలుసా కదా? ద ట్రాకియా ట్రాకియా వాల్స్ ఉంటాయి. గాలి గొట్టం యొక్క గోడ ఉంటాయి. ఈ వాయుగాండం యొక్క గోడ ఉంటాయి. ఈ గోడ రెండు ఇలా కలిసిపోకుండా ఉండటం కోసం ఇదో గోడ సపోజ్ అనుకుందాం. ఇదో గోడ అనుకుందాము. ఈ రెండు గోడలు ఇలా కలిసిపోతే లోపలికి గాలి వెళ్ళక మనకి ఇబ్బంది కలిగింది. కాబట్టి ద వాల్స్ ఆఫ్ ట్రాకియా ఆల్వేస్ ప్రివెంటెడ్ బై సి షేప్డ్ కాన్ఫిగరేషన్స్ రిన్స్ దిస్ ఇస్ ద వండర్ఫుల్ బిట్. ఎక్సలెంట్ బిట్ అనమాట. ఏదైనా మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్ వెళ్ళేటప్పుడు ద వాల్స్ ఆఫ్ ట్రాకియా ఆర్ ప్రివెంటెడ్ బై సి షేప్డ్ కార్టిలేజియస్ రింగ్స్. చూడండి ఇక్కడ మృదులాస్తితో నిర్మితమైనటువంటి సి షేప్డ్ ఆల్ఫాబెట్ సి ఉంది కదా ఇక్కడ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. సి షేప్డ్ కార్టిలేజియస్ రింగ్స్ ఆర్ ప్రివెంట్స్ ద కొలాప్స్ ఇన్ ది ట్రాకియా అంటున్నాడు ఇక్కడ. చూడండి సార్ ఇక్కడ సి షేప్డ్ కార్టిలేజియస్ రింగ్స్ ఆర్ ఆల్వేస్ ప్రివెంట్ ది కొలాప్స్ ఇన్ ది ట్రాకియా. ఈ ట్రాకియా వాల్స్ రెండు ఇలా కలిసిపోయి ట్రాకియా కొలాప్స్ అవ్వడం ఉండడం కోసం ఇక్కడ సి షేప్డ్ కార్టిలేజియస్ రింగ్స్ అనేవి ఉండాలి. అది ఇప్పుడు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ సి షేప్డ్ కార్టిలేజియస్ రింగ్స్ అన్నమాట ఇవి ఈ వలయాలు. ఓకేనా? అయితే ద ట్రాకియా ఈజ్ డివైడెడ్ ఇన్ టూ సమ్ డిఫరెంట్ బ్రాంచెస్ కాల్డ్ ట్రాకియోస్. ఈ ట్రాకియోస్ ఎలాగా డివైడ్ అవుతున్నాయి. ఈ ట్రాకియోస్ అన్ని కలిపి ఒక స్పేస్ ల్యాండ్ నిర్మాణంలోకి వెళ్తున్నాయి. ఆ స్పేస్ ల్యాండ్ నిర్మాణం ఏమంటారంటే బ్రాంకస్ అంటున్నాం అక్కడ. ఆ స్పేస్ ల్యాండ్ నిర్మాణాన్ని ఏమంటున్నామో బ్రాంకస్ అంటున్నాం ఇక్కడ. ఈ బ్రాంకస్ అంతా కూడా మళ్ళీ బ్రాంకియోస్ గా డివైడ్ అవుతుంది. కొన్ని కొన్ని శాఖలుగా డివైడ్ అవుతుంది. ఈ బ్రాంకస్ అంతా కలిపి మళ్ళీ ఏమవుతుంది? బ్రాంకియోస్ గా డివైడ్ అవుతుంది. కొన్ని కొన్ని శాఖలుగా డివైడ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాము. ఆ శాఖలు నేను జనరల్గా మనం చెప్పాలంటే ఏమంటున్నామంటే లంగ్స్ అంటున్నాను. ఆ శాఖలు బ్రాంకియోస్ కాబట్టి ఈ బ్రాంకియోస్ అన్ని ఒక ప్లేస్ ఒక ఖాళీ ప్రదేశంలోకి తెలుసుకుంటున్నాయి. కాబట్టి ఆ ఖాళీ ప్రదేశాన్ని ఏమంటున్నామంటే ఇక్కడ మనం లంగ్స్ అన్నాం. ఈ లంగ్స్ లో చిన్న బుడుపుల్లాంటి నిర్మాణాలతో కూడినటువంటి అతి మెత్తగా ఉండేటువంటి బుడుపుల్లాంటి నిర్మాణాలతో కూడినటువంటి కొన్ని కొన్ని నిర్మాణాలు ఉంటాయి. ఈ నిర్మాణాలు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎంత ఇంపార్టెంట్ ఈ నిర్మాణాలు అని అడుగుతుంటే ఇక్కడ ఈ నిర్మాణాలని ఆల్వియోలీ అంటాం ఇంగ్లీష్లో. ఏమంటాము? ఆల్వియోలీ అంటాం. తెలుగులో వాయు బోనులు అంటాం. ఇదే ఇంపార్టెంట్. ఈ వాయు బోనులు ఏం చేస్తున్నాయంటే గ్యాసెస్ని ఎక్స్చేంజ్ చేస్తున్నాయి. ఏ గ్యాసెస్ని ఎక్స్చేంజ్ చేస్తున్నాయి? ఎయిర్ మిక్స్డ్ సెవరల్ గ్యాసెస్. ఎయిర్ మిక్స్డ్ విత్ సెవరల్ గ్యాసెస్. దీస్ సెవరల్ గ్యాసెస్ ఆర్ ఎంటర్డ్ అంటే అవర్ నాస్ట్రిల్స్ ఫ్రమ్ ది నాస్ట్రిల్స్ నాజల్ క్యావిటీ ఫ్రమ్ ది నాజల్ క్యావిటీ ఫారింగ్స్ ఫ్రమ్ ది ఫారింగ్స్ టు లారింగ్స్ లారింగ్స్ టు ట్రాకియా ట్రాకియా టు ట్రాకియోస్ ట్రాకియోస్ టు బ్రాంకస్ ఫ్రమ్ బ్రాంకస్ టు లంగ్స్. ఎప్పుడైతే ఈ లంగ్స్ లోకి వెళ్ళిపోయో ఎక్కడ సెపరేట్ అవుతుంది అన్నమాట. ఏం సెపరేట్ అవుతుంది? అనేక వాయువులతో కలిసి ఉన్నటువంటి ఈ గాలి ఈ లంగ్స్ లోకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఈ లంగ్స్ లో ఉన్నటువంటి వాయు గోణులు లేదా ఆల్వియోలి అనేటువంటి ఒక పార్ట్ ఏం చేస్తుందంటే వీటిని సెపరేట్ చేసి ఆక్సిజన్ మాత్రమే పట్టుకుంటుంది. దీని వాటర్ వాటర్ మనీ గ్యాసెస్. మిగతా మిగిలిన గ్యాసెస్ యొక్క పరిస్థితి ఏంటి? మిగిలిన గ్యాసెస్ ఏమవుతున్నాయి అనేది ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడ. ఎప్పుడైతే ఆల్వియోలి ఆక్సిజన్ మాత్రమే పట్టుకుందో అప్పుడు ఆల్రెడీ ఆ ఆల్వియోలీలోకి బాడీ అంతా సర్క్యులేట్ అయినటువంటి బ్లడ్ తీసుకొస్తున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఆ ఆల్వియోలీలో ఉంటుంది. ఆల్రెడీ ఈ ఆల్వియోలీలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ రివర్స్ లో బయలుదేరుతుంది ఇక్కడ. ఎక్కడికి? ఈ కార్బన్ డైఆక్సైడ్ లంగ్స్ నుంచి బ్రాంకస్ కి, బ్రాంకస్ నుంచి ట్రాకియోస్ కి, ట్రాకియోస్ నుంచి ట్రాకియాకి, ట్రాకియా నుంచి లారింగ్స్ కి, లారింగ్స్ ఫారింగ్స్ కి, ఫారింగ్స్ నాజల్ క్యావిటీకి, నాజల్ నాస్ట్రిల్స్ కి, నాస్ట్రిల్ దగ్గర నుంచి ఎక్స్టర్నల్ సరౌండింగ్స్ లోకి ఈ కార్బన్ డైఆక్సైడ్ వెనక్కి ట్రావెల్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ కార్బన్ డైఆక్సైడ్ వెనక్కి ట్రావెల్ చేస్తుందో ఈ కార్బన్ డైఆక్సైడ్ తో పాటు రిమైనింగ్ మనకి ఏవైతే గ్యాసెస్ అవసరం లేదో
ఏవైతే వాయువులు అవసరం లేదో ఆ వాయువులు అన్ని కలిపి కార్బన్ డైఆక్సైడ్ తో బయటకు వచ్చేస్తున్నాయి. ఎక్కడ సెపరేట్ అవుతుంది అన్నమాట, అక్కడ వరకు అన్ని లోపలికి వెళ్తాయి, ఇబ్బంది ఉండదు. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెపరేట్ అయిన తర్వాత ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే బయటకు రావాలో ఆ బయటకు వచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్ తో పాటు రిమైనింగ్ గ్యాసెస్ ఏవైతే మన యొక్క బాడీకి అవసరమైనటువంటి గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాసెస్ అన్నింటిని కూడా వెనక్కి పంపించేస్తూ ఉంటుంది. అందుకని అంటున్నారు దీన్ని ఇక్కడ ఈ యొక్క నాస్టల్ దగ్గర నుంచి లంగ్స్ వరకు కూడా ఏంటంటే రెస్పిరేషన్ పాత్వే అంటున్నాడు, శ్వాస మార్గము అంటున్నాడు దీన్ని. ఈ శ్వాస మార్గము ఎలా ఉంటుందంటే శ్వాస మార్గం చూడండి సరిగ్గా, ఇలాగ మనకు కావాల్సినటువంటి వాయువు లోపలికి ఎలా ఎంటర్ అవుతుంది, ఎలా ఎంటర్ అవుతుంది, మనకు అవసరం లేనటువంటిది రివర్స్ లో బయటకు వస్తుంది. మీకు తెలుసు ఉంటుంది, గంగ దోశ అక్కడ చూసి ఉంటుంది.